లేకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరి 50 రోజులు రాజమండ్రి జైలుగా ఉన్నా కూడా నా రాష్ట్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నా రాష్ట్రం జగన్ గారు మా దూరంగా చేసి పెట్టాడు. అది కూడా పెద్దానికి అమరావతిలో అందరూ రాష్ట్రం ఎదురు చూస్తున్నారు. ఇవాళ జగన్ వచ్చాక ఒక హౌసింగ్లు కానీ ప్రాజెక్టులు కానీ ఏమీ కూడా లేకుండా రాష్ట్రాన్ని 11 లక్షల 50 కోట్లు అప్పు చేసిన ఘనత జగన్ గారికి దక్కింది. ఇవాళ నేను చెప్తున్నా 130 సీట్లు చంద్రబాబు నాయుడు కంపెనీలకు ఎప్పుడు అసలు వస్తే ఈ జగన్ గారికి అడ్రస్ ఏమి ఉండదు. ఈ చంద్రబాబుని విమర్శించి వాళ్ళందరూ కూడా ఎంత లేకుండా చిత్తి చుట్టిగా ఈ ప్రజలు ఓడింటారు. ఈ రాష్ట్రం ఎప్పుడు రాష్ట్రం ఒక లోటు లేకుండా ఒక ఏమి లేకుండా మా మమరావు నియోజకవర్గంలో కూడా 25 కోట్ల లోటు మమరావు రంగాపురం ఆ లోటు కూడా వేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారో ఆయన తన భార్య బిడ్డలో కొడుకు లోకేష్ అందరూ కూడా ఈ బ్రాహ్మణులందరూ కూడా రాజమండ్రిలో ఉండి అక్కడే ఉండి 50 రోజులు కూడా పెద్దలకు అందుబాటులో ఉండి మంచి చెట్లు తెలుసుకున్నా. మరి నాడు నందమూరి తారక రామారావు గారు విశ్వవిద్యార్థి నరసార బొమ్మ పట్టణకి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 82లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి ఎవరు సూర్యరచనలతో ఎవరు భారతదేశంలో చరిత్రను చుట్టించిన అలాగే మా మమరువారం డాక్టర్ భుజవారు కూడా మంచి మెజార్టీతోటి 25,000 మెజార్టీతో డాక్టర్ భుజవారిని ఎక్కుతారు. ఏపీ రాష్ట్రంలో 19 సీట్లు కూడా కంపల్సరీగా కొద్దిగా 15 సీట్లు తెలుగు చేసిన ఎక్కితే ఇవాళ జగన్ ఎక్కడ పోటీ చేసినా కూడా తెలుగు మన పవన్ కళ్యాణ్ మన జనసేన ఇది మన ఈ పార్టీ ఎవరు మన జగన్ గారి పార్టీ ఈ ప్యాన్గా కూడా సగం రెక్కలు విడిపోయినాయి. ప్యాన్ గుర్తులు ఇంకా సగమే ఉన్నాయి. ఇంకా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏపీ రాష్ట్రంలో విజయనగరం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మంచి నెగ్గించి లోకేష్ గారు రెక్కలు నిలబడ్డ మంచి పెద్ద నెగ్గించి నందమూరి తారకమ్మ గారు స్వగ్గంలో ఉన్న రామారావు గారికి ఆశ్వశాంతి కలిగేదాక నా అల్లుడు నా మనవుడు పార్టీ పెట్టి పార్టీ ఎలక్టర్ చేస్తున్నారు. ఎవరు చరిత్ర ఇవ్వాలని మన నందమూరి తారకమ్మారావు గారు ఇవాళ విజయనగరం ప్రజలు ఎంతమంది వచ్చారో రాష్ట్రానికి కూడా చూస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నమ్మొద్దు. ఈ జగన్ పార్టీ కోసం ఎవరో ఓటు వేయొద్దు. చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారి నందమూరి తారక రామారావు గారిని గుండెల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా విజయనగరం ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్రం అందరూ కూడా తూర్పు గోదావరి జిల్లా మమరువారు మనం అయినప్పుడు సంతోషం భాగం ప్రెసిడెంట్గా మీ అందరికీ కూడా మరి ఈ వారికి అందరికీ కూడా మరొక్కసారి కొట్టుకుంటుంది.